నాగేశ్వర రావు గారి జీవిత ప్రయాణం ఏ రకంగా మొదలుపోయింది? నాగేశ్వరరావు గారు ఎవరు అసలు? గంప నాగేశ్వర ఇక్కడి నుంచి పుట్టాము, ఇక్కడ పుట్టాము అనేది మనం ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా తెచ్చుకోదామని ఇంపార్టెంట్ కదా. సార్, గంప నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసంగా వికసించిన సెలబ్రిటీలు ఎవరు ఉన్నారా? గంప ఈ పని చేయకు, నువ్వు వాళ్ళని పిలిచావనుకో, వాళ్ళకి నేర్పిస్తే మనమందరం కాంపిటీషన్ అయితే ఉన్నారు, అలాగా అయితే ఇదే చేస్తాను. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది మాదక ద్రవ్య, యువత ఎక్కువగా దానికి బానిస అవుతున్న నేపథ్యం. పేరెంటింగ్ బాగాలేదు చెడిపోతున్నారు, కానీ యువత చెడ్డవాడు కాదు, చెడ్డవాడు ఎవడు పుట్లే. సార్, ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు కూడా యూత్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ లేని పరిస్థితి. ఎంతోమంది నిష్ణాతులైన యువత మన లోపల ఉంది, నైపుణ్య యువత ఉన్నది, కానీ మనం దారి చూపించవలేదు. పిల్లలు ఆన్లైన్ క్లాస్ ఇప్పటికీ కూడా చాలా వరకు ఆన్లైన్ క్లాస్ అండి, దీని ఎఫెక్ట్ ఏ రకంగా వాళ్ళని ప్రభావితం చేస్తారు? 7-8-10 ఫార్ములా ఎవరు చేసినా సక్సెస్. సార్, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత ఎలాగ ఉండాలని మీరు చెప్తారు? ఫస్ట్ పేరెంట్స్ మారాలే, 2 టీచర్లు మారాలే. టీచర్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి, కానీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మార్పులు మార్పులు కాదు. వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావుతో హాట్ సీట్ విత్ వర్మ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మీ ప్రైమ్ 9 న్యూస్ లో.